నమస్కారం. హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. చేతుల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సార్ట్స్ యునిసెఫ్ సౌజన్యంతో ఏఐఏబివి మరియు స్వచ్ఛంద కార్పొరేషన్ మెప్మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో స్థానిక స్వచ్ఛంద సంస్థ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ గఫార్ మాట్లాడుతూ, చిన్నారులు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కునే అలవాటు చేసుకోవాలన్నారు. చేతి శుభ్రతపై అవగాహన కల్పించి అంటురోగాలను అరికట్టడం, శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్బిసిసి కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ బాలుడు, వాష్ ఫెసిలిటేటర్ సలోమి చేతులను పరిశుభ్రతపై విద్యార్థులకు, మెప్మా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కనగిరి మున్సిపాలిటీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు పాల్గొని మాట్లాడారు. వాస్తవానికి సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల పలు రకాల జబ్బుల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పలు అధ్యయనాల ద్వారా వైద్యులు ప్రకటించిన దాని మీద చేతులు పరిశుభ్రత పాటిస్తే 25 నుండి 50% శ్వాసకోశ జీర్ణశయ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చన్నారు. వీటితో పాటు ఇతర రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షణ లభిస్తుందని అవగాహన కల్పించారు. నులి పురుగుల నివారణకు శుభ్రత మందు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. చేతుల పరిశుభ్రత ఆరోగ్యానికి పునాది అన్నారు. అనంతరం విద్యార్థులు చేతులు పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మెప్మా సిబ్బంది ఆర్పీలు ర్యాలీని నిర్వహించి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే, కడిగిన చేతులు శ్రద్ధగల చేతులు అని, శుభ్రమైన చేతులు వైద్యం చేసే చేతులు అని, చేతులు కడుక్కోవడం మన విధి అనే నినాదాలతో చేతులు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు జి సంజీవి, 5వ సచివాలయం మహిళా సంరక్షక కార్యదర్శి కె ప్రశాంతి, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పి మురళీకృష్ణ, పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, కౌన్సిలర్ రిజ్వానా కాలక్, వైసీపీ నాయకులు దాసరి మురళీకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నం తినే ముందు అనుసర్జన, తరువాత సబ్బుతో చేతులు కడుక్కుంటామని తెలియజేస్తున్నాం.